డిఫరెంట్గా వస్తాం. నిల్లాది గారు, ఇప్పుడు మీరు ఓన్లీ తెలుగు కాకుండా పాన్ ఇండియా ప్రొడ్యూసర్ కూడా అయిపోయారు, ఎందుకంటే హిందీలో ఇప్పుడు జెర్సీ హిట్ రెడీగా ఉన్నాయి, అలాగే తమిళ్ విజయాన్ని కూడా మీరు చేస్తున్నారు, శంకర్ని తీసుకొచ్చి రామ్ చరణ్ సినిమా చేస్తున్నారు, అన్ని పాన్ ఇండియా సినిమాలు ఎలా ఉంది ఇప్పుడు? అంటే మనకిప్పుడు బాహుబలి 192 తర్వాత మార్కెట్ అనేది చాలా చేంజెస్ వస్తున్నాయి, అలాగే ఇవాళ సినిమా అనేది గ్లోబల్ అయింది. ఇంతకుముందులాగా ఓన్లీ రీజనల్ లాంగ్వేజ్లో ఉండేవాళ్ళం, సో ఇవాళ గ్లోబల్ అయినప్పుడు ప్రాపర్ కాంటెంట్ ఉంటే సినిమా ఎక్కడన్నా తీయొచ్చు. సో నాకు ఎప్పటి నుంచో హిందీ మీద ఉంది, లాంగ్ బ్యాక్ నుంచి నేను హిందీ చేయాలనే ఆలోచన ఉంది, బట్ ఎప్పుడు సెట్ అవుద్దా అని చూస్తే నాకు జెర్సీతో ఎంట్రీ దొరికింది, ఓ మంచి కాంటెంట్ దొరికింది, అలాగే హిట్ కూడా కాంటెంట్ దొరికింది. సో రెండు సినిమాలు రెడీ అయినాయి, రెండు మంచి రిజల్ట్స్ తెచ్చుకుంటాయి హిందీలో, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ చేసిన దానికంటే ఇంకా బెస్ట్గా అక్కడ ట్రై చేశాము, అది వర్కౌట్ అయింది. జెర్సీ మూవీ చూసినప్పుడు ఐ ఫెల్ట్ చాలా బాగుంది అన్నట్టు, అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది. సేమ్ డైరెక్టర్ తెలుగుకు హిందీకి కాబట్టి హిందీలో ఇక్కడికంటే ఇంకా బెస్ట్గా అన్ని రకాలుగా బెస్ట్గా చేశాడు, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం అవుతుంది హిందీలో. అలాగే హిట్ కూడా చాలా బాగా చేశాడు శైలేష్. సో రెండు సినిమాలు రిజల్ట్ వస్తాయి, సో వచ్చినప్పుడు ఆటోమేటిక్ ఇంకా హిందీలో కూడా ఆ గుడ్ విల్ కానీ అది యాడ్ అవుతుంది. శంకర్ సినిమా కూడా శంకర్ రామ్ చరణ్, ఇప్పుడు శంకర్ గారిది రామ్ చరణ్ గారిది ప్రాపర్గా తెలుగులో తీస్తూ దాన్ని తమిళ్కి హిందీకి డబ్లాగా చూస్తున్నాం, అంటే కావాల్సిన అన్ని చేసుకుంటూ ప్రాపర్ తెలుగు సినిమాగా చేసి ఇస్ ఏ పాన్ ఇండియా సినిమాగానే బ్యాక్ వర్క్ చేస్తున్నాం. ఓకే, సో ఇట్స్ శంకర్ గారి స్టైల్లో ఇస్ ఏ లావిష్గా కాంటెంట్ కూడా అందరికీ రీచ్ అయ్యే కాంటెంటే, ఇట్స్ నాట్ ఫర్ ఒక రీజనల్ అనేది కాకుండా అందరికి నచ్చుద్ది అది. సో అది రెండు షెడ్యూల్స్ అయిపోయినాయి. అలాగే విజయ్ గారితో చేయబోతున్న సినిమా మా డైరెక్టర్ వంశీ పైడిపల్లి, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ స్టోరీ అది. ఆ స్టోరీ లైన్ విన్నప్పుడే నాకు మళ్ళీ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం చేస్తున్నాము అనేది ఉంది. మళ్ళీ అటు నాకు బ్యానర్కు కానీ అటు వంశీకి కానీ అండ్ ఎస్పెషలీ విజయ్ గారు కథ విన్నప్పుడు ఆఫ్టర్ 20 ఇయర్స్ ఆయన ఇలాంటి కథ విని 20 ఇయర్స్ అయిందంట ఆయనకి. సో అది ఫస్ట్ ఒక స్టార్ హీరో దగ్గర నుంచి అలాంటి అప్రిషియేషన్ రావడం అనేది ఒక కథ వినగానే అది గ్రేట్, ఇంకా చేస్తూ వెళ్ళాల్సిన కథ అది. ఇది వంశీ ఈజ్ డూయింగ్ వెరీ గుడ్. మార్చ్లో అనుకుంటున్నాం షూట్, అదే పాండమిక్ ఇవన్నీ డిస్టర్బెన్స్ లేకుంటే టార్గెట్ ఫర్ దివాళీ రిలీజ్. వాళ్ళ దివాళీ మిస్ అవుతే ఇంకా రెండు సినిమాలు రెడీగా ఉంటాయి నాకు, శంకర్ గారిది రామ్ చరణ్ది అండ్ విజయ్ గారి సినిమా. సో ఒకటి దివాళీ ఒకటి సంక్రాంతి అనుకుంటున్నాను, సిచ్యువేషన్ బట్టి ఒకటి సంక్రాంతికి అయితే ఫిక్స్, నెక్స్ట్ సంక్రాంతి మళ్ళీ మీరే ఉన్నారు ఒకటి ఫిక్స్. ఇప్పుడే ఇంకా వేరే సినిమాలు ఏదైనా రావచ్చు కానీ మేమైతే ఒక సినిమా వస్తాం, ఎందుకంటే రెండు పెద్ద సినిమాలు నాకు రెడీగా ఉండేలాగా కనిపిస్తుంది. ఒకప్పుడు యాక్చువల్గా హిందీ సినిమా తమిళ సినిమా అనే డబ్బింగ్లు వచ్చాయి మనకి, ఇప్పుడు మన తెలుగు సినిమానే మారిపోయింది మొత్తం, మన సినిమానే డబ్బింగ్ అవుతుంది, రీమేక్ అవుతున్నాయి, మన హీరోలు కూడా బాగా మార్కెట్ పెరిగింది, దీన్ని ఎట్లా చూడొచ్చు అండి? ఈరోజు నో డౌట్ అండి, వీఆర్ ఇన్ టాప్ ప్లేస్, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వల్ల టాప్ ప్లేస్లో ఉంది. దీన్ని ఫర్దర్గా స్టార్ హీరోస్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ప్రాపర్గా మనం కాంటెంట్ను చూసుకొని దీన్ని నిలబెట్టాలి, నిలబెట్టాల్సిన టైం. ఏదో మార్కెట్ ఉంది కదా, ఆపర్చునిటీ ఉంది కదా అని సినిమాలు తీసుకెళ్ళకూడదు ప్రాపర్గా, అంటే అలా సెట్ చేయాలి. సెట్ చేస్తే తెలుగు సినిమా ఇలాగే ఉంటుంది. ఇప్పుడు అడ్వాంటేజెస్ తెలుగు సినిమాకి, ఇవాళ తెలుగు ప్రేక్షకులతో పాటు మన హీరోలు ఇప్పుడు ప్రభాస్ కానీ బన్నీ కానీ రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ గారు ఆర్ఆర్ఆర్తో, నెక్స్ట్ మహేష్ గారికి, ఇట్లా అందరి హీరోలకి విజయ్ దేవరకొండ, అందరు దేర్ ఈజ్ టార్గెటింగ్ బాలీవుడ్. సో ఇవన్నీ మంచి కాంటెంట్తో వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా నార్త్ ఇండియా ఆడియన్స్ కూడా మనల్ని లైక్ చేస్తున్నారు. సో అది అడ్వాంటేజ్ ఫర్ తెలుగు సినిమా. అలాగే తమిళ్ మార్కెట్ కూడా ఓపెన్ అయింది, ఆల్రెడీ కర్ణాటక ఉంది మనకు, కేరళ ఉంది, ఇప్పుడు తమిళ్ మార్కెట్ కూడా ఓపెన్ అయింది, తమిళ్ ఆడియన్స్ కూడా చూస్తున్నారు. తమిళ్ హీరోల సినిమాలు తెలుగు ఆడియన్స్ ఎలా అయితే చూస్తున్నారో, ఇంతకుముందు తక్కువ మనకు తమిళ్లో, ఇప్పుడు ఆ తమిళనాడులో కూడా మన సినిమాలు చూడడం వల్ల తెలుగు వర్షన్ చూస్తున్నారు, తమిళ్ వర్షన్ చూస్తున్నారు, ఇట్స్ అడ్వాంటేజ్. సో పాన్ ఇండియాలో ఇప్పుడు ప్రాపర్గా ఉంది తెలుగు సినిమా. ఆశిష్ని కూడా తీసుకెళ్ళే ఉద్దేశం ఉందా పాలెట్? నేను అప్పుడే ఇందాక చెప్పాను కదా, నేను ఐఎమ్ లుకింగ్ ఇస్ ఎ బాయ్ ఆర్టిస్ట్. అంటే సెకండ్ సినిమా ఆల్రెడీ సుకుమార్ గారు పెట్టారు, నేను పుష్పతో బాలీవుడ్కి వెళ్ళారు ఇప్పుడు ఆల్రెడీ. నేను అలా చూడట్లేదు, ఆర్టిస్ట్గా ముందు ప్రూవ్ అవ్వాలి, ఇంకా ఒక్క సినిమానే కదా అయింది, ప్రూవ్ అయ్యాక ఇంకా నెక్స్ట్ ఎలా ఉంటుంది అనేది అది లాంగ్ రన్. అంటే ఈ సినిమా రిలీజ్ ముందు చూశాను నేను 1 వీక్, ఫస్ట్ ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ మొత్తం అందరినీ, అందరు స్టార్స్ని మీరు ప్రమోషన్ చాలా బాగా వాడారు, అందరు స్టార్స్ కూడా పేరెంట్ స్టార్స్ అయిపోయారు. విజయ్ దేవరకొండ కూడా నెక్స్ట్ లైగర్తో
నాకు విజయ్ కూడా వచ్చాడు ఒక ఈవెంట్కి. సో నాకు నాకు ఉన్నది అదే అంటే ఈ 20 ఇయర్స్లో నేను వాళ్ళందరితో చేసిన సినిమాలతో పెరిగిన మా రిలేషన్, అంటే అంతమంది ఇవాళ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న అందరు టాప్ స్టార్స్తోని అండ్ నెక్స్ట్ రేంజ్ హీరోలతో కూడా నేను అందరితో సినిమాలు తీశాను. ఆల్మోస్ట్ 90% హీరోలతో అయిపోయింది, కొందరు అక్కడక్కడ ఉన్నారు. సో న్యాచురల్గా నాతో సినిమా తీసినప్పుడు ఆ హీరోకి నాకు ఒక బాండేజ్ పెరుగుద్ది, నేను సినిమా అంటే ఎలా చూస్తాను వాళ్ళకి అర్థమవుద్ది, నేను అసలు ఏ హీరో దగ్గర ఎక్కడ కూడా నాకు ఈగో ఉండదు, నేను అందుకే ఏ హీరో దగ్గర కన్నా ఒక ఫోన్ చేసి వెళ్ళి కలవగలుగుతాను. సో సేమ్ టైం వాళ్ళందరూ నాకు ఈ సినిమాకి అడగగానే ఎవ్వరు కూడా ఆలోచించకుండా వచ్చి మేము ఏం చేయాలి ఇదా ఇదా అని అందరు చేశారు. వాళ్ళందరికీ పేరున స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి నేను అంతే. అంటే నేను ఈ 20 ఇయర్స్లో పొందింది అది, డబ్బు పేరు ఇవి కాదు, అంటే మనుషుల్ని, ఇంతమంది స్టార్ హీరోల్ని, డైరెక్టర్స్ని ఇవాళ ఫిలిం ఇండస్ట్రీలో లైక్ చేస్తారని అంటే మన దగ్గర ఏదో ఒక గుడ్ క్వాలిటీ ఉంటేనే. ఎందుకంటే మా ఫిలిం ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి, ఇక్కడ గుడ్ క్వాలిటీ లేకుంటే లాంగ్ రన్ ఉండదు. నేను కూడా చాలామందికి నచ్చిన ఇండస్ట్రీలో రీజన్స్ రకరకాలుగా ఉంటాయి, కానీ మంచి క్వాలిటీస్ ఉంటేనే కొందరికన్నా నచ్చుతాం, నచ్చడం ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్. నేను బంగారాజ్ రిలీజ్ ఉండి కూడా నాగ చైతన్య గారు కూడా సేమ్ వీడియో పంపించారు. అదే నేను చైతు నేను కూర్చొని థ్యాంక్ యూ షూటింగ్లో ఉన్నప్పుడు, చై ఆల్ ది బెస్ట్, మీ సినిమా వస్తుంది, మీ యూఆర్ ద నంబర్ వన్ ప్లేస్ మీ సినిమాది, ఎందుకంటే కంటిన్యూషన్ ఇది మీది ఈక్వే సీక్వెల్ లాగా వస్తున్నారు అండ్ పండగ సినిమా మీది, అలాగే ఆశిష్ది రిలీజ్ అవుతుంది ఫస్ట్ కదా చెయ్యి ఇలా విషెస్ అంటే, సార్ సార్ ఇప్పుడే చెప్పేస్తాను అసలు మీకు కూడా ఆల్ ది బెస్ట్ అని చెప్పి ఇమ్మీడియట్లీ ఆ విషెస్ చెప్పి పంపించాడు. థ్యాంక్ యూ చెయ్యి. అదే నేను ఇందాక ఇప్పుడు చెయ్యిని కూడా ఇంట్రడ్యూస్ చేశాను, ఆ రోజు అనుకున్నట్టు సినిమా రీచ్ అవ్వలే జోష్, కానీ ఇప్పుడు చెయ్యి కూడా మెల్లిగా 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 స్టార్ పొజిషన్లోకి వచ్చేసాడు. బట్ మా రిలేషన్ అలాగే ఉంది. జోష్ తర్వాత నేను ఇప్పుడే సినిమా చేస్తున్నా చెయ్యితో 12 సంవత్సరాల తర్వాత, కానీ నా రిలేషన్ అలాగే ఉంది. ఫస్ట్ సినిమా ఆడలేదు, రాజుగారు నన్ను చేశాడు అనేది మా ఇద్దరి మధ్యలో ఎప్పుడు లేదు, గుడ్ ఆర్ బ్యాడ్ అనుకునే చేశాం. అప్పుడు రౌడీబాయ్ చూస్తే కూడా జోష్, హ్యాపీడేస్, ప్రేమదేశం, అర్జున్ రెడ్డి, అంటే మొత్తం అన్ని హ్యాపీ, అన్ని హిట్ సినిమాలన్నీ క్లబ్ చేసి ఒక సక్సెస్ ఫార్ములా తీసుకొచ్చారండి. అంటే నేను ఆ సినిమాని చూసింది అదండి, ఆశిష్కి డైరెక్టర్ నాకు లైన్ చెప్పినప్పుడు ఆశిష్కి అన్ని రకాలుగా ఈ సినిమాలో చేయగలగాలి, అప్పుడే ఈ కుర్రాడరే అన్ని చేస్తున్నాడే అని ప్రేక్షకుడు అనాలి. సో అదే అదే మేము పెట్టుకున్నాం మార్క్, అది రీచ్ అయ్యాం. యాక్చువల్లీ ఇప్పుడు రాజుగారితో మాట్లాడే అన్ని విషయాలు మాట్లాడాలి. ఇప్పుడు మేజర్ పాయింట్, నేను టికెట్లు ఇష్యూ ఒకటి జరుగుతుంది కదా, ఆంధ్ర ఒకటే ప్రాబ్లం ఉంది. యాక్చువల్లీ ఇష్యూ వచ్చినప్పుడు నేను ముంబైలో కలిసాను మీకు ఆల్రెడీ, ముంబై థియేటర్లో రేట్లు ఎలా చూసా, తర్వాత బెంగళూరు వెళ్ళా, బెంగళూరు టికెట్ రేట్లు చూసా, తెలంగాణ గవర్నమెంట్ ఇక్కడ మీకు ఫ్రీక్వెంట్గా జీవో ఇచ్చింది పర్ఫెక్ట్గా.